హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు శ్రీహర్షిత టెక్నో ఛానల్. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఒక అద్భుతమైన ఈ బుక్ రీడర్ యాప్ గురించి అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్. సో ఇది ఇంగ్లీష్ ఈ బుక్ రీడర్ ఫ్రెండ్. అయితే దీంట్లో కొన్ని ఫ్రీ బుక్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్రీ బుక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇది ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలని నేను చెప్తాను ఫ్రెండ్. మీరు మీ ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్లో అడికో బుక్ రీడర్ అని టైప్ చేయండి ఫ్రెండ్. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా డైరెక్ట్గా చూపించేస్తుంది ఫ్రెండ్ ఓపెన్ అని. సో ఈ ఓపెన్ అనేది దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా ఫ్రెండ్, మీరు యాక్చువల్గా ఇలా రాదు ఫ్రెండ్. మీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది ఫ్రెండ్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫీడ్ బుక్ స్టోర్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇలాగైతే మీకు చూపిస్తుంది ఫ్రెండ్. సో మీరు ఏం చేస్తారంటే ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్లోకి వెళ్తే మీకు ఇక్కడ లైబ్రరీ అని ఉంటుంది. సో మీరు ఏ బుక్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో మీకు అన్నీ ఇక్కడ ఈ లైబ్రరీలోనే అయితే షో చేస్తాయి ఫ్రెండ్. సో నేను ఆల్రెడీ 2 బుక్స్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చిన బుక్ డౌన్లోడ్ చేసుకోవాల్సినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫీడ్ బుక్ స్టోర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. మీరు ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ కొట్టండి. ఇక్కడ సెర్చ్లో మీకు ఆధార్ నేమ్ ఎవరైనా తెలుసుంటే ఆ పేరైతే కొట్టండి ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్దుల్ కలాం అని కొడతాను. సో సెర్చ్ అనే దాని మీద ట్యాప్ చేశాను ఫ్రెండ్. సో ఇలాగా మీకు ఏమైనా బుక్స్ కావాలనుకోండి ఆ ఆధార్ నేమ్ అయితే కొడితే మీకైతే ఇలా షో చేస్తుంది ఫ్రెండ్. సో ఇందులో ఒకసారి మీరు సెర్చ్ చేయండి. వీటిలో ఫ్రీ బుక్స్ కూడా ఉంటాయి, అలాగే పెయిడ్ బుక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్ ఇవి. సో ఈ పెయిడ్ బుక్స్ని మనం మనీ కట్ అయితే వీటిని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. సో మనకి ఫ్రీ బుక్స్ కావాలంటే మీరు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫీడ్ బుక్స్ స్టోర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పబ్లిక్ డొమైన్ బుక్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ అయితే ఫ్రీ బుక్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్. చూడండి, వీటిలో మనం ప్రతిదీ అయితే ఏదైనా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రతిదీ మీకు ఇక్కడ లైబ్రరీలోనే అయితే షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న చూడండి, ద మోస్ట్ డేంజరస్ గేమ్ అని దీని మీద ట్యాప్ చేశాను ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇది మనకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్. సో డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్. ఇక్కడ ఓపెన్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఒకసారి, మనకి ఈ బుక్ అయితే షో చేస్తుంది చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ బుక్ అయితే మనకి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చూపిస్తుంది కదా, సో మీకు ఇక్కడ వైట్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా సెకండ్ది, దీని మీద ట్యాప్ చేయండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ వైట్ అయిపోయింది ఫ్రెండ్. సో మీరు ఇలా బుక్స్ అయితే చదువుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ బుక్స్ని మీరు వాయిస్ రూపంలో కూడా వినవచ్చు ఫ్రెండ్. సో దానికైతే కొంచెం మనీ కట్టవలసి ఉంటుంది. అది ఎలాగంటే ఇక్కడ వాయిస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఈ వాయిస్ సింబల్ మీద ట్యాప్ చేసినప్పుడు ఎంత మనీ పర్ మంత్ పే చేయాలని అక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్. సో ఆ మనీ మనం పే చేసిన తర్వాత అది వాయిస్ రూపంలో అయితే మనకి వినిపిస్తుంది ఫ్రెండ్. సో ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కదా, నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా దీన్ని చదవాల్సిన అనిపించినప్పుడు మీకు ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ చూడండి లైబ్రరీ అని ఉంది. సో ఈ లైబ్రరీ మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ బుక్స్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మీకు లైబ్రరీ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్. చూడండి, నేను నా లైబ్రరీలో 3 బుక్స్ అయితే నేను ఇలా యాడ్ చేసుకున్నాను. ఇలాగా మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రతి బుక్ అయితే మీకు ఇక్కడైతే లైబ్రరీలో షో చేస్తుంది ఫ్రెండ్. ఇలా లైబ్రరీలో షో చేయడం వల్ల మనం ఈజీగా అయితే దాన్ని ఐడెంటిఫై చేసి చదువుకుంటానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్. సో ఈ యాప్ అయితే ఓన్లీ ఇంగ్లీష్ బుక్స్ మాత్రమే ఉంది ఫ్రెండ్. సో తెలుగు బుక్స్ సంబంధించిన యాప్ ఏమైనా ఉన్నట్లయితే నేను కంపల్సరీగా దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలోనే అయితే చేస్తాను ఫ్రెండ్. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.